హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎల్ఎస్ కిచెన్. నేను ఈరోజు చేయబోయే రెసిపీ మేక మెదడు వేపుడు. దీన్ని మనం బేజ ఫ్రై అని కూడా అంటామండి. మనం సింపుల్గా చాలా ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో నేను చూపిస్తానండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ ఎలానో చూసేద్దామా. ఇక్కడ నేను ఒక మేక మెదడుని తీసుకున్నాను అండి. దీన్ని క్లీన్ చేసుకొని నేను పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలానే సన్నగా తరిగి పెట్టుకున్న 2-3 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. మనకు ఈ విధంగా కొద్దిగా కలర్లోకి వచ్చిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకు పచ్చివాసన పోయేటట్టు వేయించుకోవాలండి. ఇలా కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత ఇందులో 1/4 టేబుల్ స్పూన్ పసుపు, కరివేపాకు రెమ్మలు, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి వేయించుకోవాలి. ఈ మేక మెదడు ఫ్రై అనేది పిల్లలకు పెడితే బ్రెయిన్ అనేది షార్ప్ అవుతుందండి. మనకి ఇది సేమ్ ఎగ్ కర్రీ లాగే ఉంటుంది. ఇందులో ఇప్పుడు మేక మెదడుని యాడ్ చేసుకోవాలి. ఈ మేక మెదడుని మనము చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దీంట్లో మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. దీనిపైన మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. మనం ఎగ్ కర్రీ ఎలా చేసుకుంటామో ఆ విధంగా చేసుకుంటే సరిపోతుందండి. మనకి ఇది చాలా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/4 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మీ టేస్ట్కి సరిపడ వేసుకోవాలండి, ఎక్కువ మోతాదులో వేసుకోకూడదు. ఇవి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోనే 1/4 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇవి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా మనకు మేక మెదడు ఫ్రై అనేది అయిపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా ఇంట్లో ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.